మారుతున్న వాతావరణం పలు పంటలపైన ప్రభావాన్ని చూపిస్తోంది. నిన్న మొన్నటి వరకు వర్షాభావం, ఆపై అధిక వర్షాలు, వరదలు, ఇలాంటి విపరీత వాతావరణ పరిస్థితులు పంటల్లో చీడల ఉధృతికి ఆస్కారం కల్పిస్తున్నాయి. ప్రధానంగా ఆహార పంటైన వరిలో పలు రకాల పురుగులు, తెగుళ్లు ఆశిస్తున్నాయి. ముఖ్యంగా గోదావరి జిల్లాలో సాగవుతున్న వరి పైరులో చీడపీడల సమస్య మరీ ఎక్కువగా ఉంది. అందులో పొడ తెగులు, బ్యాక్టీరియా ఆకు ఎండు తెగుళ్ల తాకిడి ఈ ఖరీఫ్ పైరులో ఎక్కువగా కనిపిస్తోంది. పంటకు కీలకమైన దుబ్బు దశలో ఈ తెగుళ్లు ఆశించి నష్టాన్ని కలిగిస్తున్నాయి. తెగులు తీవ్రమైతే దిగుబడులు తగ్గిపోయే ప్రమాదముంది. కాబట్టి తెగులు ప్రారంభం దశ నుంచే సమగ్ర యాజమాన్యం చేపట్టాలంటూ వరిలో పొడ తెగులు, బ్యాక్టీరియా ఆకు ఎండు తెగుళ్ల నివారణ గురించి వివరాలందిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగ, వ్యవసాయ విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశుద్ధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ నందకిషోర్. వరిలో ఈ ఖరీఫ్ సీజన్లో ప్రధానంగా ఆశించే తెగుళ్ళలో పాము పొడ తెగులు, అలాగే మనకి బ్యాక్టీరియా ఎండోగ తెగులు కూడా ప్రధానంగా ఆశిస్తాయి. ఈ ముఖ్యంగా ఈ పాము పొడ తెగులు వరి నాటిన 30 నుంచి 35 రోజుల లోపు మనకి ఈ వరి పైరును ఆశించే అవకాశం ఉంది. అయితే ఈ పాము పొడ తెగులు యొక్క లక్షణాలు మనం ముందుగా గడ్డి మీద గమనించవచ్చు. అంటే ఈ తెగులు ముందుగా గడ్డి మీద ఆశించి దాని ద్వారా మనకి ప్రధాన పంటకు ఆశించే అవకాశం ఉంది. కాబట్టి పాంపొడ తెగులు యొక్క నివారణకు ముందుగా గట్లన్నీ కూడా శుభ్రం చేసుకోవాలి. అయితే ఈ పాంపొడ తెగులు యొక్క లక్షణాలు మనం గమనించినట్లయితే ఈ వరి పైరులో ఈ పాంపొడ తెగులు మచ్చలు ముఖ్యంగా ఈ నీటి మట్టం దగ్గర మొదలయ్యి క్రమేపీ ఈ మనకి కాండం మీద అలాగే ఆకుల వరకు కూడా ఈ పాంపొడ లాంటి మచ్చలు గమనించవచ్చు. దీనివల్ల ఆకులన్నీ కూడా ఎండిపోయి మనకి పంట దిగుబడిలో నష్టం రావడానికి అవకాశం ఉంది. పాంపొడ తెగులు మచ్చలు ఎప్పుడైతే ముందుగా ఈ నీటి మట్టం దగ్గర గమనించిన వెంటనే మనం ఈ హెక్సాకొనజోల్ 2 మిల్లీలీటర్ లీటర్ నీటికి చెప్పిన కలుపు కానీ, లేదు అంటే ప్రోపికొనజోల్ 1 మిల్లీలీటరు లీటర్ నీటికి చెప్పిన కలుపు కానీ, లేదా వ్యాలిడామైసిన్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చెప్పిన కలుపు కానీ పిచికారీ చేసుకోవడం వల్ల మనం ఈ పొడ తెగులను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అయితే ఈ పొడ తెగులు నివారణకు మందులు మార్చి 10 నుంచి 15 రోజులు వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పాము పొడ తెగులను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. మనకి పాము పొడ తెగుల తర్వాత ప్రధాన సమస్య మనకి ఈ తొలకరి అంటే ఈ ఖరీఫ్ సీజన్లో ముఖ్యంగా ఆకు ఎండు తెగులు ఎక్కువగా వస్తుంది. ఈ ఆకు ఎండు తెగులకు ప్రధానంగా తుఫాను వచ్చినప్పుడు ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉంది. ఈ తుఫానుకు చిన్నుచినుకు వర్షాలు ఉన్నప్పుడు ఈ తెగులు మరింత ఉధృతంగా వ్యాప్తి చెంది ఎక్కువగా నష్టం కలగజేసే అవకాశం ఉంది. ఈ ఆకు ఎండు తెగులు యొక్క లక్షణాలు గమనించినట్లయితే ఆకు అంచుల నుండి ఎండిపోతూ వస్తుంది. అయితే ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ ఆకు ఎండు తెగులకు ఇప్పటికి వచ్చి మనకి మందు లేదు, ఎందుకంటే ఇది బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఎప్పుడైతే ఆకు ఎండు తెగులు ఆశించిందో ఈ యూరియా వేయడం మనం నిలిపివేయాలి. మనకి అవసరం మేరకే ఈ యూరియా ఎరువులు అనేవి వాడుకుంటూ ఉండాలి. అయితే దీని నివారణకు మనం ఈ క్లాంటోమైసిన్ 1 గ్రాము 1 లీటర్ నీటికి చెప్పిన, అలాగే కాపర్ హైడ్రాక్సైడ్ అని ఇది 2 నుంచి 3 గ్రాములు లీటర్ నీటికి చెప్పిన ఒకసారి 2 సార్లు పిచికారీ చేసుకోవడం వల్ల మనం ఈ వ్యాప్తిని చాలా వరకు కూడా మనం అరికట్టుకోవచ్చు.